ఎన్నికల సందర్భంగా నేను ఒక ప్రత్యేకంగా అపీల్ చేసేది ఏంటంటే ఎలాగైతే మామూలుగా ఎన్నికలను వెనుక పండగ వాతావరణంలో జరుపుకుంటారో అలా ఎక్కువ మంది కూడా బయట ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి సంక్రాంతికి ఎలా వస్తున్నామో పండగలకి పర్వదినాలకి ఎలాగైతే వస్తున్నామో అలా మీ సొంత గ్రామాలకి తప్పకుండా రండి. ఎన్నికలు చక్కగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్లు ఎస్పీలు వాళ్ళ నేతృత్వంలో వీళ్ళందరూ ఎంతో బాధ్యతాయుతంగా ఉన్న కాల పరిమితి తక్కువైనప్పటికీ కూడా పూర్తి పారదర్శకతతో హింసకు తావు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఓటు నిజాయితీ వేసుకునే రకంగా ఒక నిజాయితీతో ఒక నిబద్ధతతో అంకితభావంతో ఈరోజు వ్యవస్థ మొత్తం పనిచేస్తుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జిల్లా యంత్రాంగం చాలా పరిపుష్టిగా ఉంది. ఎక్కువ మంది యువాధికారులే ఉన్నారు. ఎక్కువ మందికి ఉత్సాహత ఉంది. నేను కూడా జిల్లాల వారీగా ఇప్పటి వరకు 8 జిల్లాలు పర్యటన చేశాను. ఈరోజు మొదలుపెట్టి ఈరోజు ఇంకొక 2 జిల్లాల పర్యటన అయిపోతుంది. ఇవాళ కృష్ణా జిల్లా రివ్యూ చేస్తాం, తర్వాత సాయంకాలం చిత్తూరు జిల్లా పర్యటన కూడా చేస్తాం. కొత్త కలెక్టర్ గారు కూడా వచ్చారు, ఆయనకు కూడా నేను సూచన ఇచ్చాను. వచ్చిన తర్వాత మిగతా 3 జిల్లాలు రేపు గుంటూరు సాయంకాలంతో రాష్ట్రంలో 13 జిల్లాలు నేను వ్యక్తిగతంగా మొదటి విడతగా పర్యటించడం జరిగిపోయింది. నా స్థానం ఇక్కడ కాదు. నేను కేవలం 4 గోడల మధ్య కూర్చుని నేను పరిమితమై ఎలక్షన్స్ నడిపకూడదు. నేను ఫీల్డ్లో ఉండాలి, ఫీల్డ్లో నిఘా పనిచేయాలి, వ్యవస్థ పనిచేయాలి, వ్యవస్థను జవాబుదారితనంతో పనిచేయించాలి, సూచనలు ఇవ్వాలి. కానీ నేను వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. జిల్లాలకి నిరంతరం వెళుతూనే ఉంటాను. ఈ నిఘా యంత్రాంగం ఏదైతే ఉంటుందో ఇది నాకు పనిచేసే ఒక మంచి వనరు. నేను ఎక్కడున్నా నా ల్యాప్టాప్ మీద దీని మీద సంబంధించిన అన్ని కంప్లైంట్స్ ఎప్పటికప్పుడు నా దృష్టికి వస్తుంటాయి. సీరియస్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీఎస్కలేట్ చేయకపోతే అరగంట లోపల డీఎస్కలేట్ చేసి దాన్ని కేటగిరీ 1 నుంచి కేటగిరీ 2కి డీఎస్కలేట్ చేయాలి. చేయకపోతే నేను జిల్లా కలెక్టర్స్ని కానీ ఎస్పీస్ని కానీ దాన్ని బాధ్యులుగా చేస్తాను. ఇవి సీరియస్ ఇన్సిడెంట్స్. ఈ బూత్ క్యాప్చర్ వీటి ప్రభావం ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుందంటే వీటిని సరైన సమయంలో జిల్లా యంత్రాంగం పరిష్కరించకుండా విఫలమైతే ఎలక్షన్ ప్రక్రియతో జవాబుదారీతనంగా పనిచేయడం కోసం ఇది నాకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు సంజయ్ గారు ఉంటారు, నేను ఉంటాము, ఎన్ని ప్రదేశాలన్నీ మేము స్వయంగా తిరగలేం కదా. అంచేత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతి తీవ్రమైన విషయాలు ఏదైతే ఉన్నాయో వాటికి పరిష్కారం మనం కనుక్కొని దాన్ని పరిష్కరించి డీఎస్కలేట్ చేసి పరిష్కారం చేసామని కంప్లైంట్ చెప్పడం ద్వారా చేయాలి అనేది దీంట్లో ఉన్న ప్రయత్నం. ఈ ప్రయత్నం మనం నేర్చుకున్న పాఠాలతో ఇంకా పటిష్టం అవుతుంది అని చెప్పేసి నేను తప్పకుండా భావిస్తున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు అందరికీ అందుబాటులో ఉంది. ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ డిపార్ట్మెంట్స్లో అందరూ ఉన్నారు, ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ఇవి చాలా గొప్ప విషయాలేం కాదు. ఉపయోగించాలి అనేదే నిర్ణయం కనుక ఒకసారి మనం కనుక తీసుకున్నట్లయితే ఈ వనరులన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. ఒక దృఢ నిశ్చయం ముఖ్యం. ఒక దృఢ నిశ్చయం ధ్యేయం ముఖ్యం కనుక అయితే వ్యవహారానికి పరిష్కారాలన్నీ టెక్నాలజీలో ఆటోమేటిక్గా వస్తుందనే దానికి ఈ వాచ్ నిదర్శనం. దీంట్లో ఏముంది, కంప్లైంట్ చేస్తాడు, కంప్లైంట్ చేసిన ప్రతి మనిషికి కంప్లైంట్ నంబర్ ఇస్తున్నాము. ఈ కంప్లైంట్స్ అన్నీ ఒక కాల్ సెంటర్కి వెళ్తున్నాయి. కాల్ సెంటర్లో ఉన్న ఉద్యోగులు ఆ కంప్లైంట్స్ని లాగిన్ చేస్తారు. డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో, సీనియర్ అధికారుల పర్యవేక్షణలో కాల్ సెంటర్ నడుస్తుంది. దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ప్రైవేట్ వ్యక్తులు కాదు. దీంట్లో ఉన్న నిర్ణయాలు తీసుకునేదంతా డిపార్ట్మెంట్ అధికారులు. తీసుకున్న నిర్ణయాలన్నీ ఇమీడియట్గా పారదర్శకంగా కలెక్టర్ గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి ముందు వస్తాయి. వచ్చిన తర్వాత వీటికి పరిష్కారం కనుక్కున్న తర్వాత పరిష్కారం కాల్ సెంటర్ నుంచే, వాళ్ళ దగ్గర నుంచే ఒక కాల్ రూపంలో దీనికి పరిష్కారం ఈ రకంగా చేశాము. ఇది మీరు సంతృప్తి చెందారా లేదా అనే వివరణ కూడా తీసుకుంటున్నాం. దీంట్లో ఉన్న వ్యవహారం ఇవన్నీ చాలా చిన్న చిన్న వ్యవహారాలు. దీంట్లో ఏదో ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న సహకారం కాదు. ప్రైవేట్ వ్యక్తులు ఏమి దీన్ని మిస్యూజ్ చేయలేరు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాల్ సెంటర్స్ అన్నీ ప్రైవేట్ వ్యక్తులే ఈ కాల్ సెంటర్స్ నడుపుకుంటారు. ఎక్కువ మంది విద్యార్థులైన ఆడపిల్లలు ఈ కాల్ సెంటర్లో పనిచేస్తుంటారు. మీ అందరికీ తెలుసు, వాళ్ళందరూ మన చెల్లెళ్ళు, మన అక్కలు, లేకపోతే మన
ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళు వీళ్ళంతా, ఈ పిల్లలు వీళ్ళంతా, వీళ్ళకి ఏమి దురుద్దేశాలు ఏమి ఉండవు. వీళ్ళంతా మన పిల్లలే, బయట వాళ్ళు ఎవరూ కాదు. మన ఆడపిల్లలు, మన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మన విద్యా సంస్థల్లో తయారైన పిల్లలే ఈ కాల్ సెంటర్స్లో ఉన్నారు. వీళ్ళు ఇంతకుముందు కూడా అలాగే ఉన్నారు. సో ఈ కార్యక్రమాన్ని నాకు ఆవిష్కరించడం కూడా చాలా సంతోషదాయకం. ఈవరకే నేను 8 జిల్లాలకు వెళ్ళాను. ఇంకో 5 జిల్లాలతో రేపటితో పర్యటన పూర్తి అయిపోతుంది. జిల్లాల్లో చక్కటి వాతావరణం ఈవరకే ఉన్నాయి. 1-2 చెదురుమదురు సంఘటనలు తప్పితే అవి అసలు లెక్కపెట్టే విషయం అయితే కానే కాదు. ముఖ్యంగా ఈ ఏకగ్రీవం అనే నినాదం బాగా వెనకబడిపోయింది. ఎందుకు వెనకబడిపోయిందంటే, ఏకగ్రీవాలు అనేవి వాస్తవికతను ప్రతిబింబించవు. మామూలుగా ఉండే ఏకాగ్రీవాలు జరుగుతాయి, కానీ ఏకగ్రీవాల కోసం ప్రచారం చేసే ఏకగ్రీవాలకి ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఆదరణ కూడా లేదు. ప్రజలు హెచ్చు సంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చి నామినేషన్స్ వేస్తున్నారు. ఒక్కొక్క స్థానానికి గట్టి పోటీ ఉంది. అది సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని ప్రతిబింబించేటట్లు ఉన్నాయి. దీనివల్లే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుంది. ప్రతి వాళ్ళల్లో కూడా ఈ వ్యవస్థలో భాగంగా ఉండి నాయకత్వం తీసుకోవాలి అనే ఒక ఉత్సాహం చాలా శ్లాఘనీయం. అది వాళ్ళలో అంతర్గతంగా వచ్చిన మార్పు, సమాజంలో వచ్చిన మార్పు. సమాజంలో కాన్స్టిట్యూషన్ ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి, ఆడవారికి వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఒక నామినేటెడ్ ద్వారా నువ్వు ఉండి కాకుండా స్వశక్తితో, సొంత నిబ్బరతో పోటీ చేసి ఆత్మవిశ్వాసంతో ఆ పొజిషన్ చేజిక్కుంటే వచ్చే నాయకత్వ లక్షణాలు, నాయకత్వ పటిమ ఏదైతే ఉంటుందో అది కావాలి వ్యవస్థకి. అందుకనే నిర్విద్ధంగా నేనేం చెప్తున్నానంటే, సామాన్య స్థాయిలో జరిగే ఏకగ్రీవాలకు మేము వ్యతిరేకం కాదు. అసలే ఏకగ్రీవాలు వద్దు అనే పిడివాదం నాకైతే లేదు. మామూలు జరిగే ఏకగ్రీవాలు, అక్కడుండే పరిస్థితులను బట్టి, అక్కడుండే వ్యవహారాలను బట్టి జరిగే ఏకగ్రీవాలు సామాన్య సాధారణ స్థాయిలో పరిపాటిగా జరిగే వాటిని లెక్క పెట్టట్లేదు. మేము పట్టించుకోము,